చెట్ల పని అన్న 2004 నుండి ఈ నియోజకవర్గ ప్రజలకు 2014 నుండి ఈ నియోజకవర్గ ప్రజలకు అనేక సమస్యల పరిష్కారం కోసం జిగిత్యాల నియోజకవర్గ అభివృద్ధి కోసం అన్ని విధాల పాటుపడిన విషయం మీకు తెలుసు 2014 లో సన్యాన ఎమ్మెల్యేగా ఓడిపోయినా కానీ ప్రతి ఒక్క మనిషికి ఏ అవసరం ఉన్నా అందుబాటులో ఉండి వారి సమస్యల పరిష్కారం కోసం కృషి చేసినందుకు అదే 2018లో జగిత్యాల నియోజకవర్గ ప్రజలు సన్యాన గారికి 1,04,000 ఓట్ల వేసి గెలిపించినందుకు ఒక్కసారి జగిత్యాల నియోజకవర్గ ప్రజలందరూ కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా జగిత్యాల పట్టణంలో కూడా ఎన్నో లేని విధంగా జగిత్యాల పట్టణంలో సంజయన గారికి 35,000 ఓట్లు కూడా రావడం జరిగింది. మనకు ఒక అదృష్టం సంజయనతో సంజయన ఒక శాసనసభ్యులతో పాటు వారు ఒక వైద్యుడు వైద్యులు కాబట్టి ప్రజలకు ఉన్నటువంటి సమస్యలు కానీ ఆరోగ్య సమస్యలు కానీ ఇంకా ఇతరతర విషయాలన్నీ కూడా సంజయన తెలుసు కాబట్టి మరి సంజయన మా అందరిని కాపాడుతుడు. ఎవరు ఊహించిన విధంగా ఈ ప్రపంచవ్యాప్తంగా ఈ కరోనా అనేది మరి వ్యాపించినప్పుడు మరి జగిత్యాల సంజయన తీసుకున్న జాగ్రత్తలు కానీ చర్యలు కానీ వైద్యం సంబంధించిన విషయాల్లో మరి అనేక విధాల సంజయన సహకరించిన విషయం మనం గుర్తించుకోవాలి. అటువంటి సంజయన నాయకత్వంలో మన అందరం ఉన్నందుకు మనం చాలా సంతోషించాలి, గర్వపడాలి. మన ప్రీత నాయకత్వంగా మరి రాత్రాలుగా రోజు 15 గంటలు రోజుకు 15 గంటలు ఇటు వైద్యం గురించి కానీ అభివృద్ధి గురించి కానీ సంక్షేమం గురించి కానీ మరి అనేక కార్యక్రమాలు చేపడుతున్న సంజయన మరి మొన్న మనం చూసినాం కేసీఆర్ గారు వరంగల్ కలిసినప్పుడు మరి వరంగల్ ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టాలి, అది ప్రపంచంలోనే అతి ఉత్తమమైన కెనడా ఉన్నటువంటి హాస్పిటల్ సందర్శించి మరి ఆ విధంగా మనం ఇక్కడ హాస్పిటల్ ఏర్పాటు చేసుకోవాలి, మెరుగైన వైద్య సదుపాయాలు కలిగి అందుకోవాలనేది వారి యొక్క ఆలోచన. దానికి అనుగుణంగా జగిత్యాలలో మరి తెలంగాణ డయాగ్నిక్ సెంటర్ కూడా ఏర్పడేయడం జరిగింది. సంజయన 2 మాటలు దాన్ని పర్యవేక్షించారు. 27 రకాల మళ్ళీ పరీక్షలు కూడా ఉన్నాయి, ప్రజలంతా కూడా వాటిని ఉపయోగించుకోవాలని తెలియజేసుకుంటున్నాం. మరి మిత్రులకు పాత్రికే మిత్రులు అందరూ కూడా పేరు పెట్టిన నా హృదయపూర్వక నమస్కారం. తెలంగాణ వచ్చిన తర్వాత జగిత్యాల నియోజకవర్గంలో నేను ఓడిపోయి ఇన్ఛార్జ్గా ఉన్నప్పటికెళ్ళి మొట్టమొదటగా కవితమ్మ గారి సహకారంతో ఆ తర్వాత ఈ ప్రజల ఆశీస్సులతో గెలిచిన తర్వాత చాలా చోట్ల ఎవరికి వైద్య సదుపాయాలలో అవసరం ఉంటే నా వంతుగా ఒక డాక్టర్గా నాకున్న సత్సంబంధాలను ఉపయోగించుకొని జగిత్యాల కావచ్చు కరీంనగర్ కావచ్చు కొంతవరకు హైదరాబాద్లో కూడా నా వంతుగా సేవ చేయడం జరుగుతాను. మరి దాంతోపాటుగా ముఖ్యమంత్రి సహాయం నుంచి వేరే నియోజకవర్గాల గురించి నేను మాట్లాడదలుచుకోలేదు, కానీ జగిత్యాల నియోజకవర్గం వరకైతే ఖచ్చితంగా అంతకుముందు ఎన్నడూ లేని విధంగా నా వంతుగా ప్రయత్నం చేసి గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరి ఎక్కువ చెక్కులు తీసుకొస్తున్నా, ఎక్కువ మంది డబ్బులు ఇప్పిస్తున్నా. ఈ విషయం మా సోదరులు అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా అదేవిధంగా మా నాయకులు కార్యకర్తలు అందరూ తెలిసి విషయం. ఎందుకంటే ఇక్కడ చాలామంది 15-20 సంవత్సరాల నుంచి కూడా రాజకీయాల్లో ఉన్నారు, కొందరు 30 ఏళ్ళకెళ్ళి ఉన్నారు, చూస్తున్నారు అందరు కూడా. ఇది కళ్ళకు కనబడుతుంది. ఈనాడు 43 మంది కలిసి 20 లక్షల రూపాయల చెక్లు మనం ఇవ్వడం గొప్ప. వాస్తవానికి ఈ కరోనా రావడం మన బడ్జెట్ అంతా కూడా కొంత ఇబ్బందులు చూడడం ఇవన్నీ కూడా కొంత కారణం. దానివల్ల కొంత తక్కువ చేయగలిగినా కానీ అంత ముందటి కంటే ఎన్ని రేట్లు ఎక్కువ తెస్తున్నామో ఇక మాకే తెలియదు. ఒక 10 రేట్ల 20 రేట్ల అంతే తప్ప 10 అంతలో 20 అంతలో తీసుకొస్తున్నాం పాత్రల కంటే. పక్క నియోజకవర్గాల గురించి మాట్లాడదలుచుకోలేదు, ఇక్కడ వాళ్ళు కూడా చేస్తున్నారు మా నాయకులే. ఇక్కడ మాత్రం నా వంతుగా విలువల అందుబాటులో ఉంటున్నాం. మరి ఇది ఒకంత అయితే తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి గారు వైద్యం పట్ల ప్రత్యేకమైన దృష్టి పెట్టింది. నిన్నెవరో అంటున్నారు టీవీ చూస్తుంటే రాష్ట్ర నాయకులు ఆరోగ్యశ్రీ అప్పుడెప్పుడు మొదలు పెడితే దాన్ని కంటిన్యూ చేస్తున్నారు. తప్పక మంచి పథకాలు ఎప్పుడైతే చేయాల్సి వస్తుంది, 2 రూపాయల కిలో బియ్యం తీసేస్తామా,
లేదా సర్కార్ బలు తీసేస్తావా పాతోడు పెట్టినని సర్కార్ దాఫలు తీసేస్తావా పాతోలు పెట్టినని పాతోలు బోలు పెడితే ఆ రోడ్డు వేయించిన చెప్పి ఆ రోడ్డు మీద నడకుంటుంటాము దాన్ని ఈ ప్రభుత్వం వచ్చినాక కూడా సమర్థవంతంగా అంతకంటే సమర్థవంతంగా నడుపుతుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కానీ ప్రవేశపెట్టింది ఒకరు కావచ్చు అంతకంటే సమర్థవంతంగా నడుపుతుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు అని చెప్తే ఇవాళ అప్పటికంటే ఎక్కువ బీమార్లను దాంట్లో ఇంక్లూడ్ చేశాం ఎక్కువ ఆసుపత్రులకు ఈ బీమార్లను వర్తింపజేశాం అంతకుముందు చెలిపడ ప్రతిభ లాంటి దవాఖానలు లేకుండే వాటికి కూడా మెడికల్ కాలేజీల వాటికి ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఎన్ని రకాల వ్యాధులకు ఇస్తారో అవన్నిటిని కూడా అక్కడ వర్తింపజేసింది అప్పుడు కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ లేకుండే హార్ట్ ట్రాన్స్ప్లాంట్ లేకుండా అంటే గుండె మార్పిడి కిడ్నీ మార్పిడి ఆ తర్వాత దానికైనా మందులు తడిచి మోపడైతే రెగ్యులర్ గా మందులు ఇస్తున్నారు థలసీమియా అంటారు చిన్నపిల్లలకు వచ్చే బీమారి దానికి ఇవ్వడం జరుగుతుంది ఈ రకంగా ప్రతి దానికి కూడా మన ముఖ్యమంత్రి గారు అదనంగా చేస్తున్నారు ఇవాళ మనం చూస్తున్నాం జగిత్యాలలో డయాగ్నోస్టిక్ సెంటర్ పెట్టారు ఇంకా కొద్దిగా స్కీమ్లు అయితే ఉన్నది రక్త మలమూత్ర పరీక్షలు రక్త మలమూల పరీక్షలు జిల్లా నలుగురు నుంచి తీసుకొచ్చి మధ్యాహ్నం తీసుకెళ్తే సాయంత్రం వరకు కూడా రిపోర్ట్స్ వస్తాయి అవి బట్టి బట్టి కాదు థైరాయిడ్ కావచ్చు కార్యానికి సంబంధించినవి కావచ్చు కార్యానికి సంబంధించినవి కావచ్చు కిడ్నీకి సంబంధించినవి కావచ్చు గుండెకి సంబంధించినవి కావచ్చు ప్యాంక్రియాస్ అంటారు దానికి సంబంధించినవి పిత్తాశయానికి సంబంధించినవి అట్లనే డెంగ్యూ మలేరియా చికున్గున్యా టైఫాయిడ్ షుగరు ఇవన్నిటికి సంబంధించిన పరీక్షలు ఉచితంగా చేయబడుతున్నాయని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ అదేవిధంగా ఇక్కడికి వచ్చిన మా పేషెంట్లు అందరి పక్షాన నా పక్షాన మా నాయకులందరూ కూడా ధన్యవాదాలు నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా థ్యాంక్ యూ నియమించబడ్డ డాక్టర్ చంద్రశేఖర్ గౌడ్ గారు అధికారికంగా ప్రభుత్వ ఖజానా నుంచి తీసుకొచ్చిన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ కార్యక్రమానికి వచ్చిన వారికి స్వాగతం సుస్వాగతం కూడా తెలియజేస్తాం PDR.